స్వాగత సుమాంజలి తెలుగు భాషామలకు అలాగే అభిరుచి గల అందరికీ వయసుతో ప్రమేయం లేకుండా తెలుగు నేర్చుకోవాలన్న తపన గల ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం వర్షాకాలం వచ్చేసింది ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం సంతోషం పొలకింత వర్షం పడిందంటే చాలు మనసు ఎంతో హాయిగా ఉంటుంది మరి అటువంటి వాతావరణంలోకి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి మన అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా నేను చెయ్యబోతున్న వీడియో వర్షం మరి వర్షం వస్తే మనము హర్షం ప్రకటించాలిగా హర్షం అంటే సంతోషం మరి ఈ వీడియోలో వర్షం వానాకాలానికి సంబంధించి ఎటువంటి పదాలు వాడుతుంటారు కవులు కావచ్చు పేపర్లో కావచ్చు జనరల్గా మన వాట్సాప్లో ఫేస్బుక్లో వంటి వాటిలో మనం ఎటువంటి పదాలు వాడుతుంటారు మంచి పదాలతోటి మన యొక్క అభిప్రాయాలని మన మనోభావాలని ఎలాగ వ్యక్తపరచుకోవచ్చు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పటికే చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు లేకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వెంటనే పొందడానికి ఐకాన్ మీద ప్రెస్ చేయండి వెంటనే వీడియో వస్తుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన యొక్క శీర్షిక వానాకాలం ఈ వానాకాలం సంబంధించి మనము కొన్ని పదాలు నేర్చుకుంటున్నా మంచి మంచి పదాలు 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 కాదు వానాకాలం అంటే ముఖ్యంగా మనము వర్షం తప్పు రాయకూడదు ఇలా సారాసంకొండ తప్పు అవుతుంది వర్షం అలాగే డింగిలో పెట్టాను హర్షం హా హర్ష ఉంటుంది పేరు చాలామందికి హర్షం అంటే సంతోషం మరి ఈ వర్షాకాలంలో మనము చక్కటి అనుభూతులు పొందుతుంటాం మొదటగా మనకి బయట వాతావరణం చూస్తుంటాం వాటిని ఏమంటాము చూడగానే మన మన కళ్ళు చాలా ఆనందంగా ఉంటాయి ప్రకృతి మనము చుట్టుపక్కల చూసే వాతావరణాన్ని అన్నిటిని అన్నిటినీ కూడా మనము ప్రకృతి ఎలా పాకింద ప్ర కృతి తీకి దీర్ఘం అవసరం లేదు మనం ప ప్రకృతి అన్న ప్రకృతి అనలేదు కదా ప్రకృతి ప్రకృతి చూడగానే మన మనసు పులకించిపోతుంది అవునా పొలకరింత మనసు అది సరళపదమే కదా రాసేస్తారు మనసు పొలకింత లేదా పొలకించిపోయింది పొలకరింత పొలక రిమ్ తా పొలకరింత అవునా ఇలా మనము ఒక్కొక్క ఏమైతే పలుకుతున్నామో మన పెదాల వెంబడి మన నోట్లోంచి ఎటువంటి అక్షరాలు బయటికి వస్తున్నాయో వాటిని మనము ఈ యొక్క స్క్రీన్ మీద పేపర్ మీద అక్షరాలుగా మార్చుకుంటున్నాం అంతే కదా మరి మనము ఇవన్నీ కూడా చాలా అనుభూతులు పొందుతూ ఉంటాం కదా అనుభూతి మధురానుభూతి ముందు అనుభూతి ఎలా రాస్తాడు అను భూ 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 అంటాం కాబట్టి కింద ఒత్తుంటుంది అనుభూతి అది మధురానుభూతి కావచ్చు వేరే అనుభూతి కావచ్చు అనుభూతి పొందుతాం అలాగే సంతోషంగా ఉంటుంది ఈ పదాలన్నీ కూడా మనకు సంతోషం సంతోషమే సగం బలం కదా సంతోషం ష సంతోషం ఆనందం తెలుసు కదా ఆనందం రాయడం వచ్చు మీకు ఆనందం ఆనందంగా ఉంది ఇంకా హాయిగా ఉంది హాయిగా 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 కదా కానీ తప్పు ఉంది చిన్న తప్పు కట్క చదవండి హా ఈగ హైగా హైగా నానా హాయిగా నానా హా చూసారా చిన్ని దీర్ఘం ఎంత మనకి తేడా చేస్తుందో కదా హాయిగా సంతోషంగా సంబరంగా పిల్లలు ఉంటారు సంబరపడిపోతుంటారు సంభరం. అవునా గంతులు వేస్తుంటారు సంతోషంగా ఆ వాన నీటిలో గంతులు వేస్తుంటారు వాన నీటిలో వాన వాన నీటిలో వాన నీటిలో గంతులు ఏం చేస్తున్నారు గంతులు వేస్తారు చిందులు వేస్తారు గంతులు ఈ సందర్భంగా ఇంకోటి రాస్తాను బదులుగా గుమ్ము రాయండి తాబ తూ బదులుగా తారాయండి ఏమైనవి గొంతలు కనిపిస్తున్నాయి కదా రహదారి వెంబడి గొంతులు ఉన్నాయి కదా గొంతలు అంటాం ఇవి గంతులు చిందులు ఎవరేస్తున్నారు చిందులు ఏమని రాయాలనుకుంటున్నారు చిందులు చిన్నారులు చిన్నా నా దీర్ఘం ఉంది కదా చిన్న రులు సరిగా రాశానా ఏం పలికారు మీరు ఇక్కడ ఏముంది చిన్నారులు చిన్న చిన్నారులు అని పలికైనా చిన్నారులు అని పలికైనా నా ఒత్తుగా పలుకుతున్నాను కదా చిన్నారులు చిందులు వేస్తున్నారు వాన నీటిలో చక్కగా ఆడుతుంటారు ఆ నీటిలో ఏం చేస్తుంటారు వేస్తుంటారు మనం వేస్తుంటాం కదా చిన్న చిన్న పడవలు వదులుతూ ఉంటారు అవునా పడవలు పడవ ఆ పడవ ముందుకు వెళ్తుంటే అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ ఎంజాయ్ అనగానే మళ్ళీ పదం ఎంజాయ్ అలా పదమే రాయండి తప్పేముంది ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు అవునా చిందులు అలా కొంతమంది వానలు తడుస్తూ ఉంటారు తడవడం తడుస్తూ ఉంటారు తడవడం కొంతమందికి ఇష్టం కానీ ఆ వర్షాకాలం ఎక్కువ తడిస్తే మాత్రం మనకి జలుబు రొంప వంటి రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే తల మాత్రం ఆరబెట్టుకోవాలి కాబట్టి మనము తడవడం తడిసి ముద్దయిపోవడం తడవడం తడసి ముద్దవుట తడసి తడసి ముద్దగడం తడిసి ముద్దయిపోయి ముద్ద ముద్దవ్వడం ఇలాగా రాసేస్తూ ఉంటారు కానీ తడిసేటప్పుడు మళ్ళీ తొడవడం చూసారా తడవడం దీనికి తూరా ఇప్పుడు చూసారా ఇక్కడ చిన్న పదం ఎంత వచ్చిందో తడవడం తొడవడం మీరు చిన్న పిల్లవాడు చిన్నపిల్లలు అనుకోండి వానాకాలంలో తడిసిపోతుంటారు వెంటనే వారి యొక్క తల్లి కానీ లేకపోతే అక్క కానీ వెంటనే తల మీద రుమాలు వేసి తుడుస్తుంటారు అలాగే మనం తుడుచుకుంటాం తొడవడం తడవడం తొడవడం బాగుంది కదా ఇది ఆ విధంగా ఉంటుంది మరి ప్రకృతి రమణీయంగా ఉంటుంది చూస్తూ ఉంటాము అక్కడ చూడండి చినుకులు పడుతూ ఉంటాయి చినుకులు అబ్బా మీరు చూడగానే మీ యొక్క స్నేహితుడికి చిటపటగా చినుకులు పడుతున్నాయి ఆ చిటపట చినుకులు ఆ యొక్క ఫోటో తీయడమే కాదు ఆ ఇమేజ్ తీ ఇమేజ్ పంపడమే కాదు దాని గురించి కూడా రాయాలి చిటపట చినుకులు పడుతున్నాయి కురుస్తున్నాయి అని అనుకోండి ఎంత బాగుంటుంది చెట్టపాట చినుకులు చినుకులు పడుతూ ఉంటాయి కదా చెట్టపాట చెట్టపాట చినుకులు చెట్టపట చినుకులు పడుతుంటే అబ్బా అని మనము చక్కగా రాసుకుంటారు తడిసి నేను బైక్ మీద వెళ్ళి తడిసి వచ్చాను చెట్టపట చినుకులు చూస్తుంటే చాలా బాగున్నాయి అప్పుడు ఆ యొక్క మట్టి వాసన ఎప్పుడైనా గమనించారా ఆ మట్టి సువాసనలా ఉంటుంది మట్టి వాసన కూడా చాలా బాగుంటుంది ఆ సమయంలోనే మట్టి వాసన ఆ మొక్కలన్నీ కూడా పొలకించిపోతూ ఉంటాయి ప్రతి ఆకు మీద పడ్డ చినుకు మనం చూస్తుంటే ఎంతో రమణీయంగా ఉంటుంది కదా ఆకు మీద చినుకు పడ్డదనుకోండి ఎంత బాగుంటుంది చినుకు 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 చక్కగా అలా పడుతూ ఉంటే కొన్ని చినుకులు కింద రాలుతూ ఉంటే ఎంత బాగుంటుంది అంటే ఆకులు అలమలు అవన్నీ కూడా ఊగుతూ ఉంటాయి ఊగుతూ ఉంటాయి ఊగుతూ ఆ ఊగుతూ చూడటం ఊగుతూ ఊగుతూ ఉంటే ఆ మొక్కలు కొమ్మలు ఊగుతూ ఉంటే ఆకులు ఊగుతూ ఉంటే మనసు పొలకించిపోతుంది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్లాదం ఆహ్లాదం ఎంతో ఆహ్లాదకర వాతావరణం మనకి కనిపిస్తుంది రెండు కళ్ళు చాలా మన చూడటానికి ఏమంటాం మా పదాన్ని కనుల విందు కనులకు అన్నమాట మన కనులకు విందు కనుల కనుల విందుగా అంటారు అంటే మనకి చూడమ చూడగానే కంటికి చాలా ఆనందం కల్పించింది వాటిని మన ప్రకృతిని చూడగానే అటువంటి ఆ యొక్క దృశ్యాలు కనిపించగానే కనుల విందుగా ఉన్నాయి చిట్టపట చినుకులు పడుతూ ఉంటే ఆ రమణీయమైన దృశ్యాన్ని దృశ్యం ఏం చేస్తారు కెమెరాలో బంధించారు ఆ రమణీయ యొక్క దృశ్యాన్ని కెమెరాలో బంధించా అనుకో ఇంక చా బంధించా నేను అక్కడ కనిపించే దృశ్యాన్ని ఫోటో తీసా లేకపోతే ఫోటో ఫోటో ఒకవేళ దృశ్యము ఇమేజ్ అని కాకుండా బొమ్మ అని కాకుండా ఫోటో ఫోటో తీసాను లేదా స్నాప్ చేశాను ఇవన్నీ కూడా ఉంటాయి పదాలు చక్కగా మనం కెమెరాలో ఫోటో తీసి కింద మంచి క్యాప్షన్ అనటం కదా చక్కగా పెట్టాలి కనుగొలు పడుతూ ఉంటాయి అలాగా ఆ యొక్క వాన చినుకులు పడిన తర్వాత ఆ యొక్క రహదారుల మీద అవి ఏం చేస్తూ ఉంటాయి చక్కగా ముందుకు వెళుతుంటాయి చక్కగా వయ్యారాలు వాళ్ళకపోస్తూ వయ్యారాలు ఆ నీరంతా కూడా వయ్యారంగా వెళ్ళిపోతూ ఉంటుంది నది చూడండి వయ్యారంగా ప్రవహించడం ఆ నదిలోని నీరు ఆ యొక్క నదిలోని నీరు వయ్యారంగా వెళ్ళిపోతూ ఎంత బాగుంటుంది కాలువలు చేర్లు అలాగే దాంట్లో అప్పుడప్పుడు మనకి చేపలు కూడా కనిపిస్తూ ఉంటాయి చక్కగా కదా చేపలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి వీటిని మనం జలచరాలు అంటాం జల చెరాలు మరి ఈ చేపన కానీ కప్పలు బెకబెకమంటూ ఉంటాయి వినిపించాయా మనకి పక్షుల కిలకిల రావాలు పక్షులు అక్కడ వర్షం కురుస్తున్నప్పుడు పక్షులు చక్కగా చలాకీగా ఎగురుతూ ఉంటాయి కదా అవునా చక్కగా పక్షులన్నీ కూడా ఆ చెట్టు పక్కనే ఉంటూ అలా పక్క పక్కన ఎగురుతూ ఉంటాయి ఒక కొమ్మ మించి ఒక కొమ్మ మీదకి వెళ్తూ ఉంటాయి చాలా రమణీయంగా ఉంటుంది ఆ దృశ్యాలు కిలకిల రావాలు కిలకిలా 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 అవి ఆ యొక్క అవి వాటి రాగాలు కూస్తూ ఉంటే కిలకిల రావంగా మరి మరికొంతమంది నవ్వితే కిలకిలా నవ్వారంటారు అలా గలగలా మాట్లాడేవంటారు ఇవి గోదావరి ఉందనుకోండి గలగలా పారుతుందంటారు గలగలా గోదావరి కదులుతూ ఉంటే పాట ఉంది కదా మనకి పద్యం అలా ఈ విధంగా మనం గలగల అతను నదులు పొంగుతూ ఉంటాయి ఉప్పొంగుతూ ఉంటాయి నదులు ఏం చేస్తూ ఉంటాయి వీటిలో మనకి సాధారణంగా చేరిన వర్షపు నీరు అంతా కూడా ఏం జరుగుతుంది కాలువల ద్వారా కాలువల ద్వారా ఎక్కడికి వెళ్తుంది కాలువలు చెరువుల్లోకి వెళ్తాయి చెరువులు మన సాధారణంగా పల్లెటూరులో ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో సరస్సులుంటాయి ఉంటాయి గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంటి నదులు నదులు సరస్సులు సూ కింద సావతి చెరువులు రా రూ ఉండాలి ఊలు నదులు ఇవన్నీ కలిపి టోటల్గా మనకి ఒకటి ఉన్నది కదా సముద్రం నదులన్నీ కూడా మనకి సముద్రంలో కలుస్తాయి గోదావరి నది ఉంది అనొక మనకి అనేక రకాలుగా గౌతమి అని వశిష్ట అని రకరకాల పేర్లు ఉంటాయి మనకి అవన్నీ కూడా ఆ ఎన్ని పాయలుగా విడిపోయినా చివరకు సముద్రంలో మనకి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంటాయి అనమాట అన్నమాట ఇవి వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఎన్ని పదాలు చెప్పినా మనకి తరిగిపోదనమాట చక్కగా మనం చూడగానే చుట్టూ మనకి అంతా కూడా పచ్చ పచ్చగా కనిపిస్తుంది పచ్చదనం కవులు ఈ సమయంలోనే తమ యొక్క కలానికి పదును పెడుతుంటారు పచ్చదనం పానుపు పచ్చదనం పానుపు వేశారు అని పానుపుగా ఉంది అని పచ్చదనం ఆ రమణీయ రమణీయతను చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటారు మొత్తం చూడండి ఆ జల్లులకే మనకి జల్లులు అంటాం చిరు జల్లులు చిన్న చిన్న చినుకులని చిరు జల్లులు ఇది మీరు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి కురిసిన వాన కురిసింది వాన పాటలున్నాయి కదా చక్కని పాటలు కురిసింది వాన 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 వల్లప్ప అని పాడుతుంటారు కదా ఆ ప్రొద్దుటే లేకపోతే సాయంత్రం చక్కగా మనకి కనిపిస్తూ ఉంటాయి అలా కవులు ఉన్నారనుకోండి ఏం చేస్తూ ఉంటారు పక్షులు కిలకల రావాలతో పాటు వాటికి కొత్త 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 రాగాలు సవరించుకుంటాయి వాటి యొక్క తిండికి సంబంధించి కూడా చక్కగా రాస్తూ ఉంటారు అవునా అలాగే కొన్ని సరస్సులతో పాటు సెలయీర్లు అంటారు వాగులు వాగులు వంకలు తెల ఏర్లు వాగులు సాధారణంగా అరణ్య ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో మనకి ఇటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అవునా ఇలా మనం అంతా కూడా ఆనందం నయనానందం హృదయానందం హృదయ మన హృదయానికి చాలా ఆనందం కలుగుతుంది దీన్ని ఎలా రాయచ్చు మనము హృదయానందం అవునా హృదయం ఆనందం అలాగే కళ్ళ కనుకోండి నయనానందం అంటాం ఇలా మనము ఈ వానాకాలం సంబంధించి మీరు చక్కగా పదాలు నేర్చుకోవాలంటే ప్ర దినపత్రికలు చదవండి అలాగే నెట్ ద్వారా వచ్చే ఆ కవితలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ వానాకాలం సంబంధించి ఉంటాయి అవన్నీ కూడా చక్కగా చదువుకుంటే మీ యొక్క తెలుగులో మంచి మంచి పదాలతోటి మీకు చాలా బాగుంటుంది తప్పులు రాయకుండా చక్కగా నేను చెప్పినట్టు వాట్సాప్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయండి మీ అభిప్రాయాలన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు ధన్యవాదములు నమస్తే